ఏ పూజైనా, ఏ నోమైనా, ఏ వ్రతమైనా, ఏ అభిషేకమైనా, ఏ హోమమైనా ఆర్డర్ చేయండి. అందుకు అవసరమైన పూజా సామాగ్రిని డోర్ డెలివరీగా పొందండి ఈరోజే. మీ పూజా సామాగ్రి కొరకు ఈ పూజా స్టోర్ డాట్ ఇన్ లో లాగిన్ అవ్వండి. శ్రీ గురుభ్యో నమః. మహాగణాధిపతే నమః. ములుగు .com ప్రేక్షకులకు శ్రీకాళహస్తీశ్వర స్వామి దేవస్థానం ఆస్థాన సిద్ధాంతి ములుగు రామలింగేశ్వర ప్రసాద్ శుభోదయ శుభాకాంక్షలు. ఈ నెల 12వ తేదీ నుండి 18వ తేదీ వరకు ఉన్నటువంటి గ్రహస్థితిని అనుసరించి, చాంద్రమానాన్ని అనుసరించి, మీ మీ జలభ నక్షత్రాలను నామనక్షత్రాలను అనుసరించి శుభతిథి గంటల పంచాంగ ప్రామాణిక నా పరిజ్ఞానం సహకరించిన మేరకు ఈ వారం రాశి ఫలితాలు తెలియజేస్తాను. మేషం నుంచి మిన్న వరకు ఉన్నటువంటి 12 రాశుల వారికి శుభతిథి గంటల పంచాంగ ప్రామాణిక నా పరిజ్ఞానం సహకరించిన మేరకు ఈ వారం రాశి ఫలితాలు తెలియజేస్తాను. ముందుగా మేషరాశి. మేషరాశి వారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉంది. స్థిరాస్తులకు సంబంధించిన విషయాలు, కోర్టు వ్యవహారాలు మీకు అనుకూలంగా కలిసి వస్తాయి. విద్యా సంబంధమైన విషయాల్లో మీ అంచనాలు నిజమవుతాయి. మీ ఆధ్వర్యంలో నడుస్తున్న సేవా సంస్థలకి, విద్యా సంస్థలకి మంచి ప్రఖ్యాతి లభిస్తుంది. మీ సంస్థ గుడ్విల్ని దెబ్బతీయాలని చెప్పని ఇతరులు చేసే ప్రయత్నాలు విఫలమవుతాయి. మీ స్థాయిని, మీ స్థానాన్ని చక్కగా నిలబెట్టుకోగలుగుతారు. ఈ కోణంలోనూ ఇబ్బంది లేనటువంటి చక్కటి వాతావరణాన్ని మీకు మీరుగా ఏర్పరచుకుంటారు. తగాదాలకి, వివాదాలకి, వివాదాస్పద అంశాలకి చాలా దూరంగా ఉంటారు. అందుకోసం ఎలాంటి ప్రయోజనాలైనా వదులుకోవడానికి కూడా మీరు సిద్ధంగా ఉంటారు. ప్రశాంతమైన వాతావరణంలో 10 రూపాయలు వచ్చినా చాలు. ఏదో గందరగోళమైన వాతావరణంలో 1000 రూపాయలు వచ్చినా నాకు అవసరం లేదు అనే పద్ధతిలో మీరు నడుచుకుంటారు. ఏది ఏమైనా మీ క్రమశిక్షణ రహితమైన జీవితం కానివ్వండి, మీ ఆలోచన విధానం కానివ్వండి, సంఘంలో మీకున్న స్థాయి కానివ్వండి, మీకు మంచి సంబంధం రావడానికి ఉపయోగపడుతుంది. వివాహాది శుభకార్యాల విషయంలో మీ ప్రయత్నం లేకుండానే మంచి సంబంధం కుదురుతుంది, మానసికమైన సంతోషం కలుగుతుంది. పునర్వివాహ సంబంధమైన విషయ వ్యవహారాలు కూడా లాభిస్తాయి. అందులో ఏమీ సందేహించాల్సిన పని లేదు. విద్యార్థులు కానివ్వండి, ఈ రాశిలో జరిపిన స్థిరం కానివ్వండి, అన్ని విధాలుగా అనుకూలంగా ఉంది. చేసినటువంటి కృషికి తగినటువంటి ఫలితాలు లభిస్తాయి. వ్యాపారస్తులకు కొంత ఇబ్బందికరమైన కాలంగా తోస్తుంది. నూతనమైనటువంటి ప్రభుత్వ విధానాల వల్ల ఎక్కువగా స్టాకును కొనుక్కోలేకపోతారు, స్టాకు నిల్వ ఉంచుకోలేకపోతారు. ఏ వస్తువు ఏ ధరకు అమ్మాలో తెలియనటువంటి అయోమయ పరిస్థితి నెలకొంటుంది. ఈ నేపథ్యంలో చార్టర్ అకౌంటెంట్ చుట్టూ తిరగటం తప్ప మీరు చేయగలిగిన పని ఏమీ ఉండదు. అసలు వ్యాపారంలో రొటేషనే ఉండదు. పలానా సరుకు కొంటామని చెప్పిన ముందుకు వచ్చేవాడే ఉండడు. ఒకవేళ వాడికి ముందుకు వచ్చినా వాడికి ఏదో నంబర్ ఉండాలి, ఆ నంబర్ వాడికి ఉండదు, మీరు సరుకు ఇవ్వలేరు. ఈ రకమైన పరిస్థితి ఏర్పడుతుంది. కొన్నాళ్ళు ఇబ్బంది పడతారు. కష్టపడి చెమటోడ్చి సంపాదించినటువంటి ధనాన్ని వృధాగా వేరే వాళ్ళకి దారపోయాలంటే అది ఎంత బాధగా ఉంటుందో ఆ రకమైన బాధ మిమ్మల్ని కలిచివేస్తుంది. ఈ రాశిలో జన్మించిన వారికి లైట్ గ్రీన్ కలర్ బాగుంటుంది. అదృష్ట సంఖ్య 8. ఏదైనా పని మీద బయటికి వెళ్ళేటప్పుడు సోమవారం కానీ మంగళవారం కానీ బయలుదేరి వెళ్ళండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి.
మహారాష్ట్ర.inలో లాగిన్ అవ్వండి. వృషభ రాశి వారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉంది. అష్టమంలో శని నడుస్తున్న కాలం చేత 8 శనివారాలు శనికి తైలాభిషేకం చేయించి అఘోర పాశుపతి హోమం చేయండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. అదే కోణంలో ఎవరిని చూసినా ఏం చూసినా ఎక్కడ కూడాను మంచితనానికి తావు ఎక్కడా ఉందా అని ఆలోచిస్తారు. ఎక్కడ కూడా మంచితనానికి కానీ, స్నేహానికి కానీ, బంధుత్వానికి కానీ, అనుబంధాలకు కానీ, ఆత్మీయతలకు కానీ ఎక్కడ తావు లేదు. ఎక్కడ చూసినా కానీ వాణిజ్యపరమైనటువంటి సంబంధాలే, అన్నీ కృత్రిమమైనటువంటి నవ్వులే. ఆ చిరునవ్వుల వెనక ఉన్నటువంటి వైషమ్యపు చిహ్నాలను చూస్తే మీరు ఆశ్చర్యపోతారు. ఆ రకమైనటువంటి సమాజంలో మనం ఏ విధంగా నెగ్గుకు రాగలుగుతాం అని ఆలోచిస్తారు. ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదు తెలియనటువంటి పరిస్థితి. ఆర్థిక పరి వ్యవహారాలు సానుకూలంగా ఉన్నాయి, ఏమీ ఇబ్బంది లేదు. అదే కోణంలో వృత్తి ఉద్యోగాల సంబంధించిన విషయాలు కూడా సానుకూలంగా ఉన్నాయి, ఏమీ ఇబ్బంది లేదు. వివాహాది శుభకార్యాల విషయంలో మీరు తెచ్చిన సంబంధాలు ఇంట్లో వాళ్ళకి నచ్చకపోవటం వల్ల చాలా సంబంధాలు దగ్గరదాకా వచ్చి దూరంగా వెళ్ళిపోతాయి. పెళ్లి సంబంధాల విషయంలో జోక్యం చేసుకోకూడదు అని నిర్ణయించుకుంటారు, కానీ భగవద్గృప వల్ల ఇంట్లో వాళ్ళకి ఓ సంబంధం నచ్చడం, దాన్ని ఖరారు చేసుకోవాల్సిన పరిస్థితి రావటం జరిగిపోతుంది. పెళ్లి కానటువంటి మగపిల్లల విషయంలో కూడాను ఉన్నటువంటి దిగులు తీరిపోతుంది, వాళ్ళకు కూడా మంచి సంబంధాలు కుదురుతాయి. నిరుద్యోగులైన విద్యావంతులకు చాలా అనుకూలంగా ఉంది. దూర ప్రాంతాలు వెళ్ళి చదువుకోవాలనుకునే వాళ్ళకి పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయి. గ్రీన్ కార్డు కోసం ప్రయత్నాలు చేసే వారికి గ్రీన్ కార్డు లభించే పరిస్థితి గోచరిస్తుంది. అదేవిధంగా దూరంగా ఉన్నటువంటి ప్రాంతాల్లో అయిన వాళ్ళు ఉంటే వాళ్ళని ఆదుకోవటానికి మీరు చేసే ప్రయత్నాలు కొంతమేరకు ఫలిస్తాయి. ఎవరికి తెలియకుండా రహస్యంగా వాళ్ళకి మీరు సహాయం చేయటం అనేది జరుగుతుంది. ఏది ఏమైనప్పుడు కూడాను ప్రతి విషయంలో కూడా మీకంటూ ఒక ప్రత్యేకతని ఏర్పరచుకుంటారు, మీదైన స్థాయిని నిలబెట్టుకుంటారు, వృత్తి ఉద్యోగాల పరంగా అభివృద్ధి సాధించగలుగుతారు. ఎవరి సహాయ సహకారాలు ఉన్నా లేకపోయినా దివరాత్రాలు కష్టపడి శ్రమకు తగిన ఫలితాన్ని ఇవ్వమని డిమాండ్ చేస్తారు, సాధిస్తారు, సాధించుకుంటారు. అందులో ఏమీ సంబంధం లేదు. ఎవరు కూడా మిమ్మల్ని నొప్పించలేరు, బాధ పెట్టలేరు, ఎదిరించలేరు. ఆ స్థితి మీరు కల్పించుకోగలుగుతారు. ఈ రాశిలో జన్మించిన వారికి బిస్కెట్ కలర్ బాగుంటుంది. అదృష్ట సంఖ్య 7. ఏదైనా పని మీద బయటికి వెళ్ళేటప్పుడు మంగళవారం కానీ బుధవారం కానీ బయలుదేరి వెళ్ళండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఏ పూజైనా, ఏ నోమైనా, ఏ వ్రతమైనా, ఏ అభిషేకమైనా, ఏ హోమమైనా ఆర్డర్ చేయండి. అందుకు అవసరమైన పూజా సామాగ్రిని డోర్ డెలివరీగా పొందండి ఈరోజే. మిథున రాశి వారికి ఇవాళ చాలా అనుకూలంగా ఉంది, బాగుంది. మీరు రాసినటువంటి గ్రంథాలకు కానివ్వండి, ఆధ్యాత్మిక పుస్తకాలకు కానివ్వండి, మంచి ప్రఖ్యాతి లభిస్తుంది. వ్యాపారపరమైన విషయాల్లో ఉన్న వాళ్ళకు కూడాను సానుకూలమైన ఫలితాలు గోచరిస్తున్నాయి. నూతనమైన వ్యూహాలు ఏవైతే ఉన్నాయో వ్యాపారపరంగా అవి లాభించే విధంగా పరిస్థితి గోచరిస్తుంది. అదే కోణంలో ప్రతి విషయంలో కూడాను విజయపథంలో నడవడానికి మీరు చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. మానసికమైనటువంటి ధైర్యం, సంతృప్తి కలుగుతుంది. ప్రతి విషయంలో కూడా అడ్డుపడుతున్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ అడ్డు తొలగిపోతుంది. సంతాన సంబంధమైన విషయాల్లో పురోగతి బాగుంటుంది. కుటుంబంలో మరొకరి సంపాదన ప్రారంభమవుతుంది.
ఇది కొంతవరకు ఊరట కలిగించే అంశంగా మీకు మారుతుంది. ఇదే కోణంలో చెప్పాలంటే ప్రతి అడుగు కూడాను చాలా జాగ్రత్తగా ఆచితూచి వేస్తారు, సరి అయిన నిర్ణయాలు తీసుకుంటారు, సక్రమైన పద్ధతిలో నడుస్తారు. దానివల్ల మీరు ప్రయోజనాలు పొందగలుగుతారు. మీ శత్రువర్గానికి అంతనంత ఎత్తున మీ ప్రఖ్యాతి నిలుస్తుంది. ఇది ఏమైనా దివారాత్రాలు కష్టపడటానికి, శ్రమించే దానికి, కష్టించే దానికి తగినటువంటి ప్రతిఫలం కంటే కూడాను ఎక్కువ మీకు లభించే విధంగా గ్రహగతులు గోచరిస్తున్నాయి. అదేవిధంగా ప్రభుత్వ సంబంధమైన వ్యవహారాలు, రాజకీయ సంబంధమైన విషయాలు ఇవన్నీ కూడా కొంత ఇబ్బంది కలిగించే పరిణామంగా ఉన్నప్పటికీ మీకే రకమైనటువంటి ఇబ్బంది లేకుండా సానుకూలమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది. ఎక్కడికక్కడ వ్యూహాలు వేస్తారు, ఆ వ్యూహం తర్వాత మరో వ్యూహాన్ని పనుకుంటారు, దాని తర్వాత మరొక వ్యూహం. ఆ విధంగా ఎవరికి చిక్కకుండా దొరకకుండా మీ ప్రయోజనాలను మీరు కాపాడుకుంటూ సక్రమమైనటువంటి చట్టబద్ధమైన మార్గంలో మీరు నడుచుకోవడం అనేది జరుగుతుంది. నిరుద్యోగులైన విద్యావంతులకు ఉద్యోగం దొరుకుతుంది, కానీ చదువుకు తగినటువంటి ఉద్యోగం మాత్రం లభించదు. దానికి కొంతకాలం వేచి ఉండాల్సిన పరిస్థితి. అదేవిధంగా స్టాంపింగ్ వెళ్లే వాళ్ళకి అనుకూలంగా ఉంది. వివాహాది శుభకార్యాల విషయంలో కూడాను సానుకూలమైన ఫలితాలే ఈ వారం గోచరిస్తున్నాయి. డబ్బులు దాచాలి, పొదుపు చేయాలి అని మీరు అనుకునే ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో అవి కొంతవరకు సఫలీకృతం అవుతాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాల కోసం ఎంతో ఖర్చు పెడతారు, మానసిక సంతోషాన్ని కలిగి ఉంటారు. రాశిలో జన్మించిన వారికి లైట్ గ్రీన్ కలర్ బాగుంటుంది. అదృష్ట సంఖ్య 8. ఏదైనా పని మీద బయటికి వెళ్ళేటప్పుడు మంగళవారం కానీ శుక్రవారం కానీ బయలుదేరి వెళ్ళండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. కర్కట రాశి వారికి ఈ వారం మిశ్రమ ఫలితాలకు వచ్చేస్తున్నాయి. నమ్మినటువంటి వ్యక్తులు, సహాయం చేస్తామని చెప్పని మాట ఇచ్చిన వ్యక్తులు మొహం తప్పిస్తారు, మానసికమైనటువంటి వేదన కలుగుతుంది. ప్రతి విషయంలోనూ ఆలోచన చేసి నిర్ణయాలు తీసుకోండి. తెల్లని వన్నీ పాలు, నల్లని వన్నీ నీళ్లు అని అనుకోవద్దు. మారుతున్న సమాజంలో ఏది ఏమైనా కావచ్చు, అందుకని ప్రతి విషయంలో కూడా జాగరూకత వహించడం మంచిది. మీ సమస్యల పరిష్కార మార్గానికి దొంగ స్వామీజీలు, దొంగ బాబాలు కాదు, దైవం ఒక్కడే మీ సమస్యలకు పరిష్కారం చూపించగలడు. దొంగ స్వామీజీని, దొంగ బాబాల్ని, దొంగ గురువులను నమ్మి మోసపోయే అవకాశం ఉంది, జాగ్రత్త పడండి. కొంప గుళ్ళైపోయే పరిస్థితి గోచరిస్తుంది, జాగ్రత్త పడండి. ఇదే కోణంలో విలువైన వస్తువులని చెప్పి భావించి ఏవో పెంకులు దగ్గర పెట్టుకొని ఇబ్బంది పడవాకండి. ప్రాక్టికల్గా ఆలోచించి దైవానుగ్రహం సంప్రాప్తించే విషయాలు ఏవైతే ఉన్నాయో వాటి గురించి మీరు యోచన చేయండి. దైవ కార్యక్రమాల వల్ల మానసికమైన ప్రశాంతత, మెడిటేషన్ వల్ల, యోగా వల్ల కొంత ఉపయోగం తప్పకుండా జరుగుతుంది. అదేవిధంగా మానసికంగా మీరు అనుకున్నటువంటి దృఢమైనటువంటి సంకల్పాలు ఏవైతే ఉన్నాయో వాటిని చక్కగా అమలు చేయగలుగుతారు. అంతేకాకుండా వివాహాది శుభకార్యాల విషయంలో నెలకొన్నటువంటి స్తబ్దతని ఏదో విధంగా కదిలించాలని చెప్పి కదిలిస్తారు, విశేషంగా శ్రమపడతారు, మొత్తం మీద ఒక మంచి సంబంధాన్ని కుదుర్చుకోగలుగుతారు. ఎందుకంటే తోటి వాళ్ళందరికీ పెళ్ళయిందని ఇంట్లో
వాళ్ళు బాధపడకూడదు. ఏదో విధంగా సంబంధం చూసి చేయకపోతే ఇబ్బందులు వస్తాయి. ఏదో సంబంధం చేయడానికి పెద్ద కష్టం కాదు. మన సాగి దగ్గర సంబంధం, అమ్మాయి మెచ్చుకునే సంబంధం, ఇష్టపడే సంబంధం చేయాలి. ఎందుకంటే జీవితాంతం వాళ్ళు బాగుండాలి కనుక. ఆ ఉద్దేశంతో మీరు పడ్డ శ్రమ ఫలిస్తుంది. అంతేకాకుండా పునర్వాస సంబంధమైన విషయ వ్యవహారాల్లో జోక్యం చేసుకోవడానికి మీరు ఇష్టపడరు. దూర ప్రాంత వ్యాపారాలు ఏవైతే ఉన్నాయో ఆ లావాదేవీలు సానుకూలంగా ఉంటాయి. అదే కోణంలో జీవిత భాగస్వామి ఆరోగ్య విషయంలో కొంచెం జాగ్రత్త తీసుకోవాల్సిన పరిస్థితి గోచరిస్తుంది. ఈ రాశిలో జన్మించిన వారికి వైలెట్ కలర్ బాగుంటుంది. అదృష్ట దక్కే 4. ఏదైనా పని మీద బయటికి వెళ్ళేటప్పుడు శుక్రవారం కానీ శనివారం కానీ బయలుదేరి వెళ్ళండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఏ పూజ అయినా, ఏ నోమైనా, ఏ వ్రతమైనా, ఏ అభిషేకమైనా, ఏ హోమమైనా ఆర్డర్ చేయండి. అందుకు అవసరమైన పూజా సామాగ్రిని డోర్ డెలివరీగా పొందండి. ఈరోజే మీ పూజా సామాగ్రి కొరకు ఈ పూజా స్టోర్ .in లో లాగిన్ అవ్వండి. సింహరాశి వారికి చాలా అనుకూలంగా ఉంది. పవిత్రమైన ఈ రోజుల్లో చక్కగా ప్రతిరోజు కూడాను కార్తీక దీపాన్ని వెలిగించండి. అష్టములుగా తేలతో ఊర్ణమశివాయ ఒత్తులతో కార్తీక దీపాన్ని వెలిగించండి. చాలా శుభప్రదం. కార్తీక దీపాన్ని దానంగా ఇవ్వటం వల్ల కూడాను మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. మానసికమైన సంతోషం కలుగుతుంది. ప్రతి విషయంలోనూ ప్రతి కోణంలోనూ జాగ్రత్తగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి. ఎందుకంటే అందరూ కూడాను మనకు సన్నిహితంగా ఉన్న వాళ్ళ మనసులో ఏముందో మీకు తెలియదు, ఎవరికి తెలియదు. అందుకని మీ మనసులో మాట చెప్పకుండా మీరు చేయాల్సిన కార్యక్రమాలకి వాళ్ళని ఉపయోగించుకోండి. వాళ్ళు ఏదైనా ప్రశ్నలు అడిగితే సమాధానం చెప్పద్దు. ఎందుకో ఏమిటో చెప్పుడు అడిగితే వాళ్ళకి ఇవ్వాల్సిన డబ్బులు ఇచ్చి పంపించేయండి. వ్యాపార సంబంధమైన విషయాల్లో ఇబ్బందికరమైన పరిస్థితి ఇంకా కొనసాగుతుంది. మానసికమైనటువంటి ధైర్యం కూడాను కోల్పోతారు. ఇక మన వ్యాపారం చేయగలమా లేదా, మన పరిస్థితి ఇంతేనా, వేరే ఏదైనా ఉద్యోగం చూసుకోవాలా లేదా మరో ప్లాట్ఫామ్ చూసుకోవాలా అని మీరు ఆలోచిస్తారు. ఎన్నో సంవత్సరాలుగా ఎదురు లేకుండా చేస్తున్న వ్యాపారానికి అడ్డంగా ఎదురు దెబ్బలు తగ్గుతాయి. భరించలేనటువంటి ఇబ్బంది ఏర్పడుతుంది. ఏం చేయాలో తోచదు. డబ్బులు ఇవ్వాల్సిన వాళ్ళు ఇవ్వరు. సరుక అమ్ముడుపోదు. మీరు ఇవ్వాల్సిన చోట ఒత్తిడి పెరుగుతుంది. ఏం చేయాలో అర్థం కానటువంటి విచిత్రమైనటువంటి విపత్కరమైనటువంటి పరిస్థితి ఎదుర్కోవాల్సిన స్థితి సూచిస్తోంది. అన్నిటికీ మీరు చేసుకున్న దాన ధర్మాల యొక్క ఫలితం ఉంది కనుక దానివల్ల ఏదో విధంగా గండం గడిచి వీటన్నిటించి బయటపడగలుగుతారు. వివాహాది శుభకార్యాల విషయంలో ఎదుటి వాళ్ళ అభిప్రాయాలు తెలుసుకొని, ఇంట్లో వాళ్ళ అభిప్రాయాలు తెలుసుకొని ఇద్దరు అంగీకరించిన తర్వాత ఆ కార్యక్రమం చేయడానికి మీ యొక్క అంగీకారాన్ని తెలియజేస్తారు. ఈ క్రమంలో కొంతమంది మనసు దుఃఖించాల్సి వస్తుంది. కొంతమంది బాధపడే పరిస్థితి కూడా వస్తుంది. అయినప్పటికీ కూడాను ఇది జీవితానికి సంబంధించిన అంశం కనుక అందరి అభిప్రాయాలు తీసుకొని నిష్పక్షపాతంగా విశ్వస్తంగా మనసులో మాట తెలుసుకొని మీరు నిర్ణయం చేస్తారు. మీరు చేసింది బాగుందని అందరూ మెచ్చుకుంటారు. మీ యొక్క విధానం సక్రమంగా ఉందని చెప్పని అందరూ కూడా అభినందించడం అనేది జరుగుతుంది. ఘనంగా వివాహం చేయాలని నిర్ణయించుకుంటారు. ఈ రాశిలో జన్మించిన వారికి లైట్ ఎల్లో కలర్ బాగుంటుంది. అదృష్ట దక్క 5. ఏదైనా పని మీద బయటికి వెళ్ళేటప్పుడు శుక్రవారం కానీ శనివారం కానీ బయలుదేరి బయటికి వెళ్ళండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి.
మీరు కూడా ఈ పూజా స్టోర్ .in లో లాగిన్ అవ్వండి. కన్యారాశి వారికి ఈ వారం మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. ఆర్థికపరమైన ఇబ్బందులు, ఆర్థికపరమైన ఒత్తిళ్ళు, కొంత చికాకు పచ్చే పరిస్థితిగా గోచరిస్తుంది. విదేశీయాల విషయాలు, విద్యా సంబంధమైన విషయాలు, సాంకేతిక విద్య సంబంధమైన విషయాలు, వైద్య విద్యకు సంబంధించిన విషయాలు ఇవి మాత్రం సానుకూలంగా ఉన్నాయి. ప్రతి విషయంలోనూ నిదానంగా ఆలోచన చేసి నిర్ణయాలు తీసుకుంటారు. తొందరపాటు వైఖరికి దూరంగా ఉండాలని చెప్పని నిర్ణయించుకుంటారు. వ్యాపారంలో చేసినటువంటి మార్పుల వల్ల కొన్ని అనుకూలమైన ఫలితాలు సంప్రాప్తిస్తాయి. కుటుంబ పరిస్థితుల వల్ల కొంతవరకు మానసికమైన ఉత్సాహం, ఓ పక్కన మానసికమైనటువంటి దిగులు రెండూ ఏర్పడతాయి. సంతాన సంబంధించిన విషయాల్లో వాళ్ళకి దారిలో పెట్టే పరిస్థితిలో కొంత మానసికమైనటువంటి అసంతృప్తి ఉండే అవకాశం ఉంది. అయితే వివాహాది శుభకార్యాల విషయంలో మీ మాట చెల్లుబడి కావడంతో మంచి సంబంధాన్ని ఖరారు చేయగలుగుతారు. మీకు రావాల్సినటువంటి స్థిరాస్తుల తాలూకు హైవేజ్ ఏదైతే ఉందో అది దొంగలకని చెప్పి మధ్యవర్తులు కాజేసే ప్రయత్నాలు చేస్తారు. ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. అదేవిధంగా మీకు రావాల్సినటువంటి రెంట్స్ కానివ్వండి, లేకపోతే ఇతరత్ర అద్దెలు కానివ్వండి, ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి కూడా కొంత మోసం జరిగే అవకాశం ఉంది. జాగ్రత్త వహించండి. పెద్దవాళ్ళు రాసినటువంటి వీలునామాల్లో ఉన్నటువంటి లోపాలు మీకు ఇబ్బందికరంగా మారుతాయి. ఆ విషయంలో ముందుగానే జాగ్రత్తలు తీసుకోండి. మీ ఆధ్వర్యంలో నడుస్తున్న విద్యా సంస్థలకి, సామాజిక సేవా సంస్థలకి, విద్యాలయాలకి మంచి ప్రఖ్యాతి లభిస్తుంది. సామాజిక సేవా దృక్పథంతో మీరు చేసే కార్యక్రమాలకు కూడా విమర్శలు పోగవుతాయి. మీరు చెప్పేటువంటి అనాకాడి విద్యకి, ఏబిసిడికి 2000 రూపాయలు మీకు డొనేషన్ కట్టాలా, మీరు ఏమైనా డార్జిలింగ్లో ఉన్నారా, మైసూర్లో ఉన్నారా, లేకపోతే ఏమైనా హిమాలయ పర్వతాల మీద ఏమైనా మీరు స్కూల్ కట్టారా, కాలేజీ కట్టారా, ఏం చూసి మీకు డొనేషన్ ఇవ్వాలి, మీకున్నటువంటి స్పెషాలిటీ ఏంటి, మీరు చదువుతున్న విద్య ఏమిటి, అది ఏమైనా అర్థమవుతుందా, ఇంత కష్టపడి మీరు విద్యాలయాలు పెట్టి తెలుగు భాషకి చోటు లేకుండా చేశారు. ఈ రకమైన విమర్శలు మీ మీద వచ్చే అవకాశం ఉంది. వీటన్నిటికీ ధీటుగా సమాధానం చెప్పుకోవడానికి అవసరమైనటువంటి విషయాలన్నీ కూడా దగ్గర పెట్టుకోండి. అదేవిధంగా ప్రభుత్వ సంబంధమైనటువంటి వేధింపులు పెద్దగా లేకపోయినా, ప్రజా సంబంధాల విషయాల్లో మాత్రం ఇలాంటి ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది. పబ్లిక్ ఎమోషన్ అనేది కొన్ని సందర్భాల్లో మంచిది కాదు. కనుక ఎక్కడికక్కడ విషయాల్ని సానుకూలపరుచుకుంటూ రావటం చెప్పదగిన విషయం. వివాహ శుభకార్యాలు ఘనంగా నిర్వహించగలుగుతారు. ఈ రాశిలో జన్మించే వారికి ప్లెయిన్ గ్రీన్ కలర్ బాగుంటుంది. అదృష్ట సంఖ్య 6. ఏదైనా పని మీద బయటికి వెళ్ళేటప్పుడు బుధవారం కానీ గురువారం కానీ బయలుదేరి వెళ్ళండి, చాలా అనుకూలంగా ఉంటుంది. తులారాశి వారికి ఈ వారం చాలా బాగుంది. అనుకూల ఫలితాల్ని సాధించగలుగుతారు. ఉత్తమ ఉద్యోగాల పరంగా మీ స్థాయిని, మీ స్థలాన్ని పెంచుకోవడానికి మీరు చేసే ప్రయత్నాలు కొంతవరకు ఫలిస్తాయి. మానసికమైన సంతృప్తి కలుగుతుంది. ప్రతి విషయంలోనూ, ప్రతి కోణంలోనూ జాగ్రత్తగా ఆలోచించే నిర్ణయాలు తీసుకుంటారు. ఉన్నటువంటి శక్తి సామర్థ్యాన్ని, నాలెడ్జ్ని పెంచుకోవడానికి ప్రయత్నాలు చేస్తారు, కానీ
అది కుదరని పనిగా మారుతుంది. ప్రాక్టికల్గా రొటీన్ జీవితంలో అది కష్టతరం అవుతుంది. ప్రతి విషయంలో కూడాను ఎవరో ఒకళ్ళ ఇన్ఫ్లుయెన్స్ తోటి మీరు మాట్లాడుతున్నారు అనేటువంటి భావన అందరికీ కలుగుతుంది. మీ ప్రవర్తన కానీ, మీరు చేస్తున్నటువంటి మాటలు కానీ, మీరు మాట్లాడుతున్న మాటలు కానీ, ఇవన్నీ కూడా మీవి కావు, మీతో ఎవరో అనిపిస్తున్నారు చేయిస్తున్నారు అనేటువంటి ఒక మాట విమర్శలాగా బయటకు వచ్చే పరిస్థితిగా గోచరిస్తుంది. కనుక ఈ విషయంలో మీరు జాగ్రత్త పడటం అనేది అవసరం. వివాహ శుభకార్యాల విషయంలో మీరు అనుకున్నట్టుగా జరుగుతాయి. పునర్వివాహ సంబంధమైన విషయాలు కూడాను లాభించే పరిస్థితిగా, కుదిరే పరిస్థితిగా ఈ వారం గోచరిస్తుంది. వ్యాపారపరమైన విషయాల్లో తీసుకున్న నిర్ణయాలు ఏవి కూడా అమలు చేయలేనటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. అసలు వ్యాపారం చేయటం మానుకుందామా అనేటువంటి ఆలోచన కూడా ఓ సందర్భంలో వస్తుంది, లేదా కొంతకాలం విరామం ఉన్నా ఇద్దామా అని చెప్పి అనిపిస్తుంది. అన్ని రకాల తరగతి నొప్పులు ఒక్కసారిగా ఎదుర్కోవటం అంటే చాలా ఇబ్బందికరమైన పరిస్థితి, నా వల్ల కావట్లేదు అని మీరు బాధపడతారు. కష్టపడి సంపాదించుకున్న రూపాయి ఏదైతే ఉందో అది మట్టిలో వాడేసినట్టు పోతుంది, కానీ చేతికి 10 పైసలు కూడా రానటువంటి పరిస్థితి ఏదైతే ఉందో అది మీ మానసిక వేదన కాలం అవుతుంది. పోగొట్టుకున్నటువంటి మీకు తెలుస్తుంది ఆ బాధ ఏంటో, పక్క వాళ్ళు అది నీతో చదువుతుంటారు అదని ఇదని, కానీ మీకు జరిగిన నష్టాన్ని వారు పూడుస్తారు, మీ కష్టాన్ని వారు పూడుస్తారు, మీకు రావాల్సినటువంటి లాభాలు ఏవైతే ఉన్నాయో అవి మట్టి కొట్టుకొని పోతే ఎవరు ఆదుకుంటారు, ఇవన్నీ సమస్యగా మారుతాయి. ఏది ఏమైనా మీరు చేసుకున్నటువంటి పూర్వజన్మ కృతం వల్ల, ఈ జన్మలో చేసుకున్నటువంటి దానధర్మాల ఫలితం వల్ల మీరేదో విధంగా నిలబడగలుగుతారు. ఎన్ని కష్టాలు ఎదురైనా మొత్తం మీద నావని ఒక దారికి తీసుకురాగలుగుతారు. ఆ నమ్మకంతోటే మీరు ఉండగలుగుతారు. సంతాన సంబంధాల విషయాల్లో పురోగతి మధ్యస్థంగా ఉంటుంది, కొన్ని నిర్ణయాలు కఠినంగా తీసుకోవాలని చెప్పని నిర్ణయించుకుంటారు. ఈ రాశిలో జన్మించిన వారికి సంస్కారం బాగుంటుంది. అదృష్ట సంఖ్య 9, గేదెన పని మీద బయటికి వెళ్ళేటప్పుడు బుధవారం కానీ గురువారం కానీ బయలుదేరి వెళ్ళండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. వృశ్చిక రాశి వారికి ఈ వారం చాలా మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. పరమ పవిత్రమైనటువంటి ఈ రోజుల్లో కార్తీక మాసంలో సానుకూలమైనటువంటి ఫలితాలు పొందడానికి మీరు చేసే ప్రయత్నాలు మానసికమైన సంతోషాన్ని కలిగిస్తాయి. మహాతిత్తంపొడితోటి, సిద్ధగంధంతోటి, సుమంగళి పసుపు జలాలతోటి పరమేశ్వరుణ్ణి అభిషేకించడం వల్ల మంచి ఫలితాలు సమకూరుతాయి. అదే కోణంలో సంతాన సంబంధమైన విషయాలు, వాళ్ళ విద్యకు సంబంధించిన విషయాలు, వాళ్ళ ప్రవర్తన సంబంధించిన విషయాల్లో మీకు నచ్చనటువంటి చాలా అంశాలు ఉంటాయి. వాళ్ళు ఏదో విధంగా దారిలో పెట్టాలని ప్రయత్నాలు చేస్తారు, అయినప్పటికీ కూడాను వాళ్ళలో మార్పు రాదు, ధిక్కరించి మాట్లాడతారు, మాకు అది కావాలి ఇది కావాలని చెప్పి అడుగుతారు. కొనిపెట్టకపోతే కోపంగా ఇంట్లో ఉన్నటువంటి వస్తువులన్నీ బాధగొట్టడం, లేదా అంత పని చేయటం, విశేషమైనటువంటి కోపం రావడం పిల్లలకి అది ఎక్కడ లేదు. పెద్దవాళ్ళ కోపం రావడం చూసా కానీ చిన్నపిల్లల కోపం ఏంటి, వాడు కూడా కోపంతో మండిపట్టం, ఈ రకమైనటువంటివి జరిగే అవకాశం ఉంది. కొంతమంది విషయంలో అందరికీ మాత్రం కాదు, అందరికీ మిగిలిన వాళ్ళందరికీ కూడా సానుకూలమైన ఫలితాలే ఎక్కువగా గోచరిస్తున్నాయి. ఈ విధంగా పిల్లల్ని ఒక దారిలో పెట్టుకోవడానికి కొంత ఇబ్బంది పడాల్సిన పరిస్థితి గోచరిస్తుంది. పూజా పురస్కారాల్లో, ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో, సేవా కార్యక్రమాల్లో మానసికమైన సంతోషాన్ని పొందగలుగుతారు. మీ విద్యాసంస్థకి మంచి ప్రఖ్యాతి లభిస్తుంది.
స్ట్రెంగ్త్ పెరుగుతుంది, మనోధైర్యం పెరుగుతుంది, మానసిక ఉల్లాసం కలుగుతుంది. మీ ఆలోచన విధానం ఫలించినందుకు చాలా సంతోషపడతారు. ఏమైనప్పుడు కూడాను జీవితంలో మనం అనుకున్నటువంటి ఆశయాన్ని సాధించాలి, దానికోసం దివారాత్రాలు కష్టపడాలి అని నిర్ణయం తీసుకుంటారు. నిర్ణయం తీసుకోవడమే కాదు, దాన్ని చక్కగా అమలు చేయగలుగుతారు. మీకున్నటువంటి తెలివితేటల్ని అన్నిటి ఉపయోగించి మీ జీవితాశయం సాధించుకోవడానికి అవసరమైనటువంటి కార్యక్రమాలన్నీ కూడా చేస్తారు. అదే క్రమంలో ఆరోగ్యం కూడా జాగ్రత్త పెట్టుకోవాలి, శారీరకంగా కూడా దృఢంగా ఉండాలి. అప్పుడే మనం విజయాన్ని సాధించగలుగుతాం. విజయవంతమైన ఫలితాలు వచ్చినప్పుడు మనం నిలబడి అనుభవించడానికి ఆరోగ్యం లేకపోతే చేసేదంతా వృధా అవుతుంది. అందుకని ముందుగా మనం ఆరోగ్యానికి కూడా ప్రధానమైన ప్రాధాన్యత ఇవ్వాలి. బ్యాడ్ హ్యాబిట్స్కి దూరంగా ఉండాలి, విందు వినోదాలకి చాలా దూరంగా ఉండాలి అని మీరు కొన్ని నిర్ణయాలు తీసుకుంటారు. ఆ నిర్ణయాలు తీసుకొని ఆ విధంగా చేయటం వల్ల మీరు అనుకున్నటువంటి స్థాయిని స్థానాన్ని పొందగలుగుతామనేటువంటి నమ్మకం మీకు కలుగుతుంది. ఒక స్త్రీ వల్ల మేలు జరుగుతుంది. దగ్గరుండి మీరు పడిపోకుండా మీ నిలబడటానికి అవసరమైనటువంటి సహాయ సహకారాలు అందిస్తుంది. సహోదర సహోదరి భావంతో చేసినటువంటి ఈ పనులు కూడా సమాజంలో వక్రీకరించబడతాయి. అనవసరమైన బ్యాడ్ కామెంట్స్ వస్తాయి, వాటన్నిటి మీరు పట్టించుకోవద్దు. మీ జీవితాశయం అయిపోయి మీరు వెళ్ళండి, తప్పకుండా మీరు జయిస్తారు. ఈ రాశిలో జన్మించిన వారు ఐశ్వర్య నాగిని ఉపయోగించండి. ఈ ఐశ్వర్య నాగిని సమస్తమైన దరిద్రాన్ని పోగొట్టి ఐశ్వర్యాన్ని ఇస్తుంది. దీన్ని 2 చెంచాలు బొక్కెల్లో వేసుకొని ఇంట్లో అందరూ కూడా స్నానం చేయొచ్చు, మంచి ఫలితాలు ఉంటాయి. పొట్లం కట్టుకొని పర్సులో పెట్టుకోవచ్చు, 2 రోజులకోసారి పొట్లం మార్చాలి. అదేవిధంగా ఈ ఐశ్వర్య నాగిని 1 లీటరు నీళ్లలో 2 చెంచాలు వేసి రాత్రిపూట అలాగే ఉంచి మూతపెట్టి ఉదయాన్నే దీన్ని దోసుకోట్లో కానీ చెట్లలో కానీ లేదా ఎవరు తొక్కని ప్రదేశంలో కానీ పోయటం. అందువల్ల ఆర్థికాభివృద్ధి, ఐశ్వర్యప్రాప్తి, లక్ష్మీ కటాక్షం సంప్రాప్తిస్తాయి. ఈ రాశిలో జన్మించిన వారికి మెరూరు కలర్ బాగుంటుంది, అదృష్ట సంఖ్య 2. ఏదైనా పని మీద బయటికి వెళ్ళేటప్పుడు శనివారం కానీ శుక్రవారం కానీ బయలుదేరి వెళ్ళండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ధనసు రాశి వారికి వారం చాలా అనుకూలంగా ఉంది. చేపట్టిన కార్యక్రమంలో విజయవంతమైన ఫలితాలు సాధించగలుగుతారు. ఆర్థికపరమైన ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో వాటిని అధిగమించగలుగుతారు. సంతాన సంబంధం విషయాల్లో నూతనమైన పద్ధతులు ప్రవేశపెట్టి ఆ పద్ధతుల్లో వాళ్ళు నడుచుకోవాలని చెప్పని మీరు నిర్దేశిస్తారు. జీవిత భాగస్వామితో వాగ్వివాదాలు వచ్చినా సరే మీ మనసులో ఉన్న మాట స్పష్టంగా చెప్తారు. ఈ రకమైనటువంటి గారాభం వల్ల పిల్లలు చెడిపోతారు. అందుకని పిల్లల దగ్గర నేనేదైనా మాట్లాడుతున్నప్పుడు నువ్వు అడ్డుపడద్దు, మాట్లాడద్దు అని గట్టిగా చెప్తారు. ఈ విషయంలో కొంత విభేదాలు వచ్చే అవకాశం కూడా ఉంది, అయినా మీరు లెక్కబెట్టరు. సంతానం యొక్క క్రమశిక్షణ చాలా ముఖ్యం. వాళ్ళు ఎవరితో తిరుగుతున్నారు, ఏం చేస్తున్నారు, ఎవరితో చాటింగ్ చేస్తున్నారు, ఎవరితో సెల్ ఫోన్లో మాట్లాడుతున్నారు, ఇవన్నీ నాకు కావాలి అని చెప్పని మీరు వాటన్నిటి కూడా పరిశీలించుకోవడం అనేది జరుగుతుంది. కొన్ని కొన్ని విషయాల్లో లోపాలున్న చోట, తేడాలున్న చోట మందలించడం కూడా జరుగుతుంది. టూ వీలర్ వెహికల్ కొనిపెట్టి ఇవ్వడానికి ఇష్టపడరు. వెళ్తే కాలేజీకి వెళ్ళండి లేకపోతే ఇంట్లో కూర్చోండి అని చెబుతారు, కానీ వెహికల్ కొంటారు మాత్రం ఎంతమాత్రం ఇష్టపడరు. మీ గతించిపోయిన పెద్ద ఆశీస్సుల కోసం, వాళ్ళ యొక్క ఆత్మశాంతి కోసం
దానధర్మాలు చేస్తారు, వాళ్ళ పేరు మీద జ్ఞాపకం ఉండే విధంగా కొన్ని మంచి కార్యక్రమాలు మీరు చేయగలుగుతారు, దైవ కార్యక్రమాలు కూడా చేస్తారు, అందులో ఎలాంటి సందేహం లేదు. ప్రతి విషయంలో కూడాను మీకంటూ ఆ వైఖరి రచ్చాలి. మీకు నచ్చినటువంటి వైఖరి ఏదైతే ఉందో దానికోసం మీరు ఎంత దూరమైనా వెళ్తారు, ఎంతైనా ఖర్చు పెడతారు, ఎంతైనా కష్టపడతారు. మీకు నచ్చని విషయాలు ఏవైతే ఉన్నాయో వాటిని మీతో ఒప్పించడం ఎవరి వల్ల కానటువంటి పరిస్థితిగా తయారవుతుంది. అయితే 199 వాళ్ళు మీ నిర్ణయాలు కానీ మీ వైఖరి కానీ సమంజసంగానే ఉంటాయి. అదే భగవంతుడు చేసినటువంటి గొప్ప మేలు. వివాహ శుభకార్యాల విషయంలో మీ అంచనాలు నిజమవుతాయి, మంచి సంబంధం కుదురుతుంది, మీరు అనుకున్న క్వాలిఫికేషన్స్ అన్నీ ఉంటాయి. ఇంట్లో వాళ్ళు ఏదో గురించిరా అదని ఇదని మాట్లాడద్దు, నాది ఫైనల్ డెసిషన్, ఈ పెళ్లి చేసుకోవచ్చుది అని మీరు ఆదేశిస్తారు. మిగిలిన వాళ్ళందరికంటే భిన్నంగా ప్రవర్తిస్తారు, ఎందుకంటే ఏది మంచో ఏది చెడో మీ ఎక్స్పీరియన్స్లో మీకు తెలిసినంత గొప్పగా పిల్లలకు తెలియదు. వాళ్ళకి ఆ విషయాలు తెలియజేసి మీరు మాట్లాడదలుచుకున్న విషయాలు, చెప్పదలుచుకున్న విషయాలు ఏవైతే ఉన్నాయో అవి అమలు చేస్తారు. ఏదైనా సరే ప్రభావం వల్ల ఆరోగ్యపరమైనటువంటి విషయాల్లో కొంచెం ఇబ్బంది వచ్చే అవకాశం ఉంది. అందుకని 8 శనివారాశనికి తైలాభిషేకం చేయించి అఘోర పాశుపతి హోమం చేయించడం అనేది చెప్పదగినటువంటి సూచన. అదేవిధంగా ప్రతిరోజు ప్రతినిత్య కూడాను అష్టమూలిక తైలంతోటి, ఊరు నమస్వామి మూత్రంతోటి కార్తీక దీపాన్ని వెలిగించడం చెప్పదగినటువంటి సూచన. ఈ రాశిలో జన్మించిన వారికి వైట్ కలర్ బాగుంటుంది. అదృష్ట సంఖ్య 7. ఏదైనా పని మీద బయటికి వెళ్ళేటప్పుడు బుధవారం కానీ మంగళవారం కానీ బయలుదేరి వెళ్ళండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. నమస్తే, మీ ఇంట్లో పూజ వ్రతం, బారసాల అన్నప్రాసన, సత్యనారాయణ వ్రతం, వివాహం లాంటి ఎలాంటి శుభకార్యానికి కావలసిన పూజా సామాగ్రి అయినా పురోహితులైనా www.epoojastore.com ద్వారా మీ ఇంటి వద్దనే పొందవచ్చు. మరిన్ని వివరాలకి 8096838383 కి కాల్ చేయండి. మకర రాశి వారికి ఈ వారం మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. ఆర్థిక విషయాలు, విద్యా సంబంధమైన విషయాలు ఇవన్నీ మిశ్రమంగా ఉన్నాయి. ఇందులోనూ స్పష్టమైనటువంటి క్లారిటీ మాత్రం లేదు. ఈ వ్యవసాయ సంబంధమైన ఉత్పత్తులకు సంబంధించిన వ్యాపార వ్యవహారాలు ఓ మాదిరిగా ఉంటాయి. అదే కోణంలో ఫార్మా వ్యాపారం చేస్తున్న వాళ్ళకి, మెడికల్ ఫీల్డ్లో ఉన్నవాళ్ళకి, ఎడ్యుకేషన్ ఫీల్డ్లో ఉన్నవాళ్ళకి, ఇసుక అమ్మేవాళ్ళకి, ఇనుము అమ్మేవాళ్ళకి, ఇటుకిరాళ్ళు అమ్మేవాళ్ళకి చాలా అనుకూలంగా ఉంది. ఇతరత్ర వ్యాపార వ్యవహారాలు ఏవైతే ఉన్నాయో వాటి సంబంధించిన విషయాల్లో కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు గోచరిస్తున్నాయి. ప్రతి విషయంలోనూ ప్రతి పైసా ప్రతి రూపాయలు ఎక్క చూపించాల్సిన పరిస్థితి రావడంతో ఉన్నటువంటి శ్రమ ఎక్కువైనట్టుగా చాలా బాధపడతారు. పైగా ఏదో దొంగతనం చేస్తున్నట్టు, ఎవరో పట్టుకున్నట్టు, ప్రతిరోజు కూడాను లెక్కలన్నీ క్రోడీకరింపు చేసుకోవడం, ఎవరికేమి ఇచ్చామో ఏమి తీసుకున్నాము, నంబర్లు ఉన్నాయా లేవా, ఇలా భయపడుతూ బిక్కుబిక్కుమంటూ ఏంటో వ్యాపారాన్ని దొంగతనం చేస్తున్నట్టుగా చేయాల్సిన పరిస్థితి. ఆ కర్మ ఎప్పుడు నేమిట్రా దేవుడా అని చాలా బాధపడతారు. న్యాయంగా కష్టపడి వ్యాపారం చేసుకోవడానికి కూడా అవకాశం లేని దిక్కుబారిన రోజులు సంప్రాప్తించినాయి అని మిమ్మల్ని మీరే తిట్టుకుంటారు. నడుస్తున్నటువంటి కాలం అలాంటిది. ఎవరిని ఏమీ చేయలేనప్పుడు ఏం చేస్తారంటే మానవుడు తను తనే తిట్టుకుంటాడు, తన కర్మను తానే తిట్టుకుంటాడు. అదే జరుగుతుంది మకర రాశి వాళ్ళ విషయంలో కూడా. ఇదే కోణంలో మీ ఆలోచన విధానాలన్నీ పక్కన పెట్టి సంతానం కోసం, కుటుంబం కోసం కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు తీసుకొని అమలు చేస్తారు. సంతాన సంబంధమైన విషయాల్లో ఉన్నటువంటి దిగులు తీరిపోతుంది. వాళ్ళు మంచి దారిలో నడుస్తారు, వాళ్ళకు కూడా ఉద్యోగం వస్తుందనేటువంటి ఒక నమ్మకం మీకు కలగటం
మీ మానసిక సంతోషానికి కారణమవుతుంది. మనసులో భావాన్ని అర్థం చేసుకోకుండా మీ జీవిత భాగస్వామి ఏదేదో మాట్లాడటం, ఏదేదో విమర్శించడం, ఏది పడితే అది మాట్లాడటం, ఒకళ్ళు ఉన్నారని ఒకళ్ళు లేరని తేడా లేకుండా నలుగు ముందు నోరుదారి మాట్లాడటం, ఈ పద్ధతులు మీ మానసికమైన వేదనకు కారణమవుతాయి. ఇది కొంతమంది విషయంలోనే సంప్రాప్తిస్తుందండి, అందరికీ కాదు. మిగిలిన వాళ్ళకి అన్ని విధాలుగా భార్యాభర్తలకు బాగుంది, ఏవి ఇబ్బందులు లేవు. ఈ రాశిలో జన్మించిన వారు పరమ పవిత్రమైన కార్తీక మాసంలో పరమేశ్వరుడికి మహాతిథంపుడితోటి, సిద్ధగంధంతో, పరిమళగంధంతో అభిషేకం చేయటం వల్ల మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఐశ్వర్య నాగిని అని చెప్పని ఉన్నది, త్రేతాయుగం నాటించి వస్తుంది. ఆ ఐశ్వర్య నాగినితోటి స్నానం చేయండి, రెండు బకెట్లు బొకెట్లో రెండు స్పూన్సు ఐశ్వర్య నాగిని వేసి పొడిని చక్కగా స్నానం చేయటం వల్ల లక్ష్మీ కటాక్షం కలుగుతుంది. అదే కోణంలో ఐశ్వర్య నాగిని పొట్లాన్ని ఒక కాగితంలో కట్టుకొని పరుసులో పెట్టుకుంటే చాలా మంచిది. గడపల దగ్గర, బీరువా దగ్గర, ఇంటి గుమ్మాల దగ్గర, కిటికీల దగ్గర ఐశ్వర్య నాగిని కలిపినటువంటి నీళ్ళని చల్లితే చాలా బాగుంటుంది. ఇది ధనాకర్షణకు చెప్పబడ్డటువంటి మాత్రమైనటువంటి తంత్రం. రాత్రిపూట ఒక లీటర్ నీళ్ళలో రెండు చెంచాలు ఐశ్వర్య నాగిని పొడి వేసి ఆ మూత పెట్టి అలాగే ఉంచి ఉదయాన్నే సూర్యోదయం తర్వాత ఆ నీళ్ళని తులసికోట్లో కానీ చెట్లలో కానీ ఎవరు తొక్క చోట కానీ పారబోయాలి. అందువల్ల లక్ష్మీ కటాక్షం సంభవిస్తుందని శాస్త్రాలు స్పష్టంగా చెప్తున్నాయి. ఆ ఐశ్వర్య నాగరికు ఉన్నటువంటి గొప్పతనం అది. కనుక ఇలాంటి విషయాలు తెలుసుకొని ప్రయోజనాలు పొందుతారని చెప్పని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఏది ఏమైనా మన శ్రమ మనం పడాలి, మన శ్రమకు తగినటువంటి ఫలితం చక్కగా లభించాలి, మానసికమైన సంతోషం అప్పుడే కలుగుతుంది. ఈ రాశిలో జన్మించిన వారికి వైలెట్ కలర్ బాగుంటుంది, అదృష్ట సంఖ్య 9. ఏదైనా పని మీద బయటికి వెళ్ళేటప్పుడు మంగళవారం కానీ బుధవారం కానీ బయలుదేరి వెళ్ళండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. కుంభరాశి వారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉంది. శని ధనస్సు రాశిలోకి వచ్చాడు అంటే కుంభరాశి వశాత్తు ఏకాదశిలో ఉన్నాడు, చాలా మంచిది. శనేశ్వర స్వామి వారి యొక్క అనుగ్రహం వల్ల 6 సంవత్సరాల పాటు మీకు ఎదురు లేకుండా ఉంటుంది. మీకు ఒక ముఖ్యమైన మంచి సలహా చెప్తాను. ఈ శని వల్ల మరింత రాజయోగాన్ని త్వరితమైనటువంటి మంచి ఫలితాలు పొందడానికి అఘోర పాశుపతి హోమం చేయించండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. శని ఇచ్చేటువంటి రాజయోగాన్ని మించి మహారాజయోగాన్ని ఇవ్వగలుగుతాడు. అంటే ఒక గ్రహం మనకు అనుకూలంగా ఉన్నప్పుడు మరింత ప్రసన్నం చేసుకుంటే మరిన్ని మంచి ఫలితాలు రావచ్చు అన్న భావంతో మీకు నేను చెప్తున్నటువంటి సలహా ఇది. ముఖ్యంగా కార్తీక మాసంలో ఈ అఘోర పాశుపతి హోమం చేస్తే మరిన్ని మంచి ఫలితాలు ఖచ్చితంగా సంప్రాప్తిస్తాయి. అదే కోణంలో ఈ రాశిలో జన్మించిన వారికి అన్ని రకాల సమస్యల్ని అధిగమించగలుగుతారు. వ్యాపారపరంగా, ఉద్యోగపరంగా, విద్యాపరంగా, వైద్యపరంగా, సాంకేతిక విద్యాపరంగా, స్కూల్స్ పరంగా అన్ని విధాలుగా మీరు మంచి గౌరవాన్ని, ఆర్థిక పరిపుష్టిని పొందగలుగుతారు. ఎంత మీ యొక్క నియమ నిబంధనల్ని సడలించకుండా జాగ్రత్తగా ఉందామనుకున్నా కొంతమంది ఒత్తిడి వల్ల, పలుకుబడి వల్ల మీకు ఇష్టం లేనటువంటి అడ్మిషన్లు ఇవ్వటము,
మీకు ఇష్టం లేని పనులు చేయటమో చేయవలసిన పరిస్థితి గోచరిస్తుంది. అదేవిధంగా పిల్లల్ని స్కూల్లో చేరుతామని చెప్పినటువంటి భావన మనసులోకి వస్తే అది వేలు లక్షలు ఖర్చు అయ్యే విధంగా ఉంటుంది. అదేం పెద్ద గొప్ప చదువు కాదు. ఎలిమెంటరీ స్కూల్లో చేస్తానికి, ఒకటో తరగతులు చేస్తానికి 2 లక్షల డొనేషను, నెలకి 20,000 రూపాయలు ఫీజు. ఈ రకమైనటువంటి విద్యాపరమైన దోపిడీ ఇంతవరకు మనం ఎక్కడా చూడలేదు. ఒకప్పుడు బతకలేక బడిపత్తులు అనేవాళ్ళు పిలిచి బతికి నాటుకొని ఇంటికి తిరిగి ఆ పిల్లల్ని పోగేసుకొని వాళ్ళకేదో చెప్పేవాళ్ళు. పల్లెటూళ్ళలో అది కూడా ఉండేది కాదు. 360 రోజులు చెప్పిన తర్వాత వచ్చే స్కూలు పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి విద్య కానీ బాగా అబ్బి, వాళ్ళకి అసలు మంచి మాట ఇంట్లో మాట్లాడితే వాళ్ళు ఇంట్లో వాళ్ళు మెచ్చుకొని ఈ ధాన్యం కోతలప్పుడు ఓ బస్తా పంతులు గారింటో కూడా వేయండిరా అని చెప్పి అంటారు. ఆ విధంగా వచ్చినటువంటి ధాన్యం, ఆ విధంగా వచ్చినటువంటి మినపప్పు, ఆ విధంగా వచ్చినటువంటి కందిపప్పు వీటన్నింటి పోగేసుకొని ఓ పూట తిని ఓ పూట తినలేక నాన్న అవస్థపడి ఎంతోమంది విద్యావేత్తలు, మహనీయులు, మహర్షులు, సరస్వతిపుత్రులు ఆకలి చావు చచ్చిపోయారు. ఆకలి చావు చచ్చిపోయారండి, ఇది వాస్తవం. కానీ ఈనాడు పరిస్థితి ఏంటి? పిల్లల తల్లిదండ్రులు ఆకలి చావు చావాల్సిన పరిస్థితి వచ్చే విధంగా ఉంది. ఎవరో చెప్పారు వెనకడికి ఒక మాట, లక్ష్మీ సరస్వతులకి విరోధం, లక్ష్మీదేవి వ్రతంలో సరస్వతులు ఉండదు, సరస్వతి వ్రతంలో లక్ష్మీదేవి ఉండదు అని. అది పూర్తిగా అబద్ధం అని చెప్పారు, ఇప్పుడు తేలిపోయింది. లక్ష్మీదేవి అనుగ్రహం ఉన్న వాళ్ళకే సరస్వతీదేవి అనుగ్రహం. అంతేగాని లక్ష్మీదేవి అనుగ్రహం లేకుండా సరస్వతీదేవి అనుగ్రహం మాత్రం లభించదని చెప్పని కాలమే స్పష్టం చేసింది. నేను చెప్పేది ఏముంది? 1వ తరగతికి 5 లక్షలు డొనేషన్ ఏంటో అర్థం కావట్లే. ఈ రకమైనటువంటి సమాజంలో ఈ రకమైనటువంటి బరి తెగించి దోపిడీ జరుగుతున్న సమాజంలో మనం ఏ విధంగా మనుగడ సాగించాలి? మధ్యతరగతి బతుకులు ఏమైపోతాయి? పిల్లలకు చదువు నిజమైనటువంటి విద్య ఎప్పుడు వస్తుంది అనేటువంటి భావన బాధ మిమ్మల్ని ఎంతగానో కచ్చివేస్తాయి. వ్యాపారం చేసుకోవడానికి వీల్లేదు. ఏవో నిబంధనలు పెట్టారు. కొట్టడానికి వీల్లేదు, అమ్మడానికి వీల్లేదు. ఏమిటో దొంగల మాదిరి చూస్తున్నారు వ్యాపారస్తుల్ని. వ్యాపారస్తులు అంటే దొంగలని చెప్పని ప్రభుత్వం దృష్టిలో ఓ ముద్రపడిందా అన్నట్టుగా కొన్ని సంఘటనలు చూపిస్తున్నాయి. బ్యాంకులో డబ్బులు ఇస్తే డబ్బులు కట్ చేస్తున్నారు, బ్యాంకులో డబ్బులు తీస్తే మళ్ళీ డబ్బులు కట్ చేస్తున్నారు, ఏటీఎం నుంచి డబ్బులు డ్రా చేస్తా ఉంటే అందులో ఏటీఎంలో డబ్బులు ఉండవు. ఈ రకంగా రకరకాల విధానాల్లో, రకరకాల పద్ధతుల్లో చిత్రహింస చేస్తున్నటువంటి ఈ పరిస్థితుల్లో ఏ విధంగా మనం మరగలుగుతాం, ఏ విధంగా మనం బతకగలుగుతాం అనేటువంటి భయం ఏర్పడుతుంది. ఏదో విధంగా మనం విజయం సాధించాలి, మంచిగా బతకాలి, గౌరవంగా బతకాలి, ఉన్నత స్థానంలో ఉండాలి అనేటువంటి భావన ఏదైతే ఉందో అది పూర్తిగా భయకంపిత వాతావరణంలో పడిపోతుంది. సంతాన సంబంధాల విషయాల్లో కూడాను మనం పూర్తిగా న్యాయం చేస్తున్నా కానీ వాడు సక్రమంగా వినియోగించుకోగలరా? వాడు స్కూళ్ళలో మానసిక ఒత్తిడిని తట్టుకోగలరా లేరా? డబ్బులైతే మనం కడుతున్నాం, పాఠాలు మనం చెప్పట్లేదు కదా, లెక్చరర్లు చదువుతున్నారు, వాళ్ళు మానసికంగా ఒత్తిడి పెడుతున్నారు, పిల్లలు ఇంటికి వచ్చి ఏడుస్తున్నారు, అన్రెస్ట్గా ఫీల్ అవుతున్నారు. ఏమిటి ఇంత చిన్న వయసులో అంత మానసికమైన శారీరకమైన ఒత్తిడి? ఏమిటి ఆ ఒత్తిడి పరిస్థితులక పిల్లలు ఆత్మహత్య చేసుకోవడం ఏంటి? ఇది అసలు మనం చూసామా ఎప్పుడైనా? లేదు. ఏమిటి ఆశ్చర్యం? ఏమిటి భగవంతుడికి ఇంత ఆగ్రహం కలిగింది? ధర్మం ఎందుకని గది తప్పి నడుస్తుంది? న్యాయం ఎందుకని కుంటిదైపోయింది? ధర్మానికి ఒక్క కాలు కూడా లేకుండా పోయింది ఏమిట్రా దేవుడా అని బాధపడాల్సిన పరిస్థితులు ఏవైతే ఉన్నాయో వాటన్నిటి మీరు ఆకలింపు చేసుకుని వాటికి ప్రతిగా ఏం చేయాలని చెప్పని మీరు ఒక నిర్ణయం తీసుకుంటారు. మీతో చాలామంది కలుస్తారు. ఒక సక్రమైన మార్గంలో సమాజాన్ని అభివృద్ధి చేయడానికి మీరు కంకణం కట్టుకుంటారు. వివాహాలు శుభకార్యాలు చక్కగా చేయగలుగుతారు, ఏమీ సందేహం లేదు. మానసికమైన ఉత్సాహం తప్పకుండా కలుగుతుంది. ఈ రాశిలో జన్మించిన వారికి లైట్ బ్లాక్ కలర్ బాగుంటుంది. అదృష్ట సంఖ్య 8. ఏదైనా పని మీద బయటికి వెళ్ళేటప్పుడు సోమవారం కానీ మంగళవారం కానీ బయలుదేరి వెళ్ళండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. పరమ పవిత్రమైన ఈ కార్తీక మాసంలో పరమేశ్వరుడికి ఈ మహాతీర్థం పొడితోటి, సిద్ధగంధంతో, సుమంగళీ పసుపు జలాలతోటి
అభిషేకం చేయటం వల్ల మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. మీనరాశి వారికి వారం విశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. వ్యాపారపరమైన వ్యవహారాలు బాగున్నాయి, ఆరోగ్యం బాగుంది, దైవ కార్యక్రమాల్లో ఉత్సాహంగా పాల్గొనగలుగుతారు, కుటుంబపరమైన విషయాలు సానుకూలంగా ఉన్నాయి, ఆర్థికపరమైన విషయాల్లో కొన్ని ఒడిదుడుకులు ఏర్పడినా సర్దుబాటు చేసుకోగలుగుతారు, ప్రభుత్వానికి కట్టవలసిన ట్యాక్సుల రూపంలో పెద్ద మొత్తాన్ని పే చేస్తారు, మానసికమైనటువంటి ఇబ్బంది కలిగిన చట్టబద్ధమైన పద్ధతిలో ఒక విధానంలో వెళ్తారు, మంచి రోజులు వస్తాయి రాకుండా ఏమి ఉండవు, అందరి మంచి భగవంతుడు చూస్తాడు అనేటువంటి దారిలో మీరు నడుచుకుంటారు, మానసికమైన సంతోషం కలుగుతుంది. అదే కోణంలో ఈ రాశిలో జన్మించే స్త్రీలకు కూడా అన్ని విధాలుగా అనుకూలంగా ఉంది, వివాహాది శుభకార్యాలు చేయగలుగుతారు, మంచి సంబంధాలు కుదురుతాయి, మానసిక సంతోషం కలుగుతుంది, సంతాన సంబంధమైన విషయాల్లో అభివృద్ధి కలుగుతుంది, గ్రీన్ కార్డు కోసం పైతరాలు చేసే వాళ్ళకి గ్రీన్ కార్డు లభిస్తుంది, ఏమీ ఆందోళన పడాల్సిన అవసరం లేదు. ఈ రాశిలో జన్మించిన వారు పరమ పవిత్రమైన ఈ కార్తీక మాసంలో మహాతీర్థంపుడితోటి అదేవిధంగా సుమంగళి పసుపు జలాలతోటి సిద్ధగంధంతోటి పరమేశ్వరుని అభిషేకించాలి, అందువల్ల మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఐశ్వర్య నాగిని అనేటువంటి దాంతో మీరు స్నానం చేయటం వల్ల, దాన్ని ఉపయోగించడం వల్ల లక్ష్మీ కటాక్షానికి మీరు చాలా దగ్గరగా ఉంటారు. ఇది పురాతన గ్రంథాల్లో దీని గురించి చెప్పబడింది, ఇది ఇప్పుడు వెలుగులోకి వచ్చింది. ఈ ఐశ్వర్య నాగిని ఉపయోగించుకొని మంచి ఫలితాలు పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ రాశిలో జన్మించిన వారికి వైట్ కలర్ బాగుంటుంది, అదృష్ట సంఖ్య ఒకటి. ఏదైనా పని మీద బయటికి వెళ్ళాలని చెప్పి అనిపించినప్పుడు బుధవారం కానీ గురువారం కానీ బయలుదేరి వెళ్ళండి, సానుకూల ఫలితాలు సంప్రాప్తిస్తాయి.